మృగశిరకార్తె రోజు చేపల ధరలు పెంచేశారంటూ వ్యాపారులతో గొడవకు దిగిన ఓ ఆటో డ్రైవర్ తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు స్థానికులను హడలెత్తించారు. మొత్తం మీద ఆటో డ్రైవర్ సత్యనారాయణ ఫుల్లుగా మద్యం తాగి చేపల మార్కెట్ కు వెళ్లాడు. మృగశిరకార్తె సందర్భంగా అక్కడ రేట్లు ఎక్కువగా ఉండడంతో వ్యాపారులతో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా వ్యాపారి ఆటో డ్రైవర్ మధ్య తోపులాట కూడా జరిగింది. అంతటితో ఆగకుండా సత్యనారాయణ తన ఆటోతో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లాడు. మద్యం మత్తులో పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు. ఏకంగా దాడి చేశాడు. ఆటో డ్రైవర్ తీరుతో విసిగిన పోలీసులు అతన్ని ఉదయం రావాలని స్టేషన్ నుంచి పంపించేశారు. అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా తనకు అవమానం జరిగిందంటూ మళ్లీ సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. తనను కొట్టిన వారిని శిక్షించాలంటూ కొద్దిసేపు హడావిడి చేశాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆయన వెనుతిరగలేదు. మొత్తం మీద పెద్ద డ్రామా నడిచింది. గ్రామస్తులను పోలీసులను భయపెట్టించాడు ఆ తాగుబోతు. చివరికి ఎస్ఐ రంజిత్ రెడ్డి స్థానిక విలేకరులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగొచ్చాడు. ఇక్కడ నా ముందురా, నువ్వు ఎసగాడుగో, నా చెయ్యి చూడుగో. ఇదిగో ఇక్కడ నా ముందురా, నువ్వు ఎసగాడుగో, నా చెయ్యి చూడుగో. మృగశిరకార్తె రోజు చేపల ధరలు పెంచేశారంటూ వ్యాపారులతో గొడవకు దిగిన ఓ ఆటో డ్రైవర్ తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పోలీసులు స్థానికులను హడలెత్తించాడు. ఆటో డ్రైవర్ సత్యనారాయణ ఫుల్లుగా మద్యం తాగి చేపల మార్కెట్ కు వెళ్లాడు. మృగశిరకార్తె సందర్భంగా అక్కడ రేట్లు ఎక్కువగా ఉండడంతో వ్యాపారులతో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా వ్యాపారి ఆటో డ్రైవర్ మధ్య తోపులాట కూడా జరిగింది. అంతటితో ఆగకుండా సత్యనారాయణ తన ఆటోతో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లాడు. మద్యం మత్తులో పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు. ఏకంగా దాడి చేశాడు. ఆటో డ్రైవర్ తీరుతో విసిగిన పోలీసులు అతన్ని ఉదయం రావాలని స్టేషన్ నుంచి పంపించేశారు. అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా తనకు అవమానం జరిగిందంటూ మళ్లీ సెల్ టవర్ ఎక్కాడు. తనను కొట్టిన వారిని శిక్షించాలంటూ కొద్దిసేపు హడావిడి చేశాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా దిగనని మొండికేశాడు. చివరకు ఎస్ఐ రంజిత్ రెడ్డి స్థానిక విలేకరులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగొచ్చాడు. ఇదిగో ఇక్కడ నా ముందురా, నువ్వు ఎసగాడుగో, నా చెయ్యి చూడుగో.